ఈ వీడియోలో నేను కొత్త రకం రెసిపీ నేర్పిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టొమాటోస్తోని ప్యూరీ తయారు చేసుకున్నాను. దాంట్లో నీళ్లు కలిపి ఒక చిన్న పాత్ర నిండా నీళ్లు తయారు చేసుకుని ఆ నీటిని ఇందులో వేసేసానండి పాత్రలోని. తర్వాత ఒక పెద్ద కప్పు నిండాను ఈ ముల్లంగి తురుము చేసుకొని ఆ తురుమును కూడా వేసానండి. మనం స్టవ్ వెలిగించేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు నిండా చింతపండు రసం వేశాను. ఇవన్నీ కూడా చక్కటి జీర్ణక్రియకి సహాయపడతాయండి. తర్వాత ఒక చెంచా నిండా పసుపు కూడా ఎక్కువగా వాడుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, ఇది పింక్ సాల్ట్ అండి, ఆర్గానిక్ సాల్ట్, అది సరిపోయే రుచికి సరిపోయినంత వేసుకుంటాము. ఇది చాలా ఆరోగ్యకరమైన రెసిపీ అండి. ఈ ముల్లంగి వలన మనకు లాభాలు ఏంటంటే, తర్వాత అల్లం వేసుకున్నాను కొంచెం. ఇది జీర్ణక్రియకు తోడ్పడిన కాకుండా బరువు తగ్గిస్తుంది. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఇంకా మనకి మూత్ర సంబంధమైన వ్యాధులు అండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్, తర్వాత మూత్రం విసర్జన టైంలో కొంతమందికి మంటలా వస్తుందండి, బాగా వేడి చేసినప్పుడు వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో తగినంత నీళ్లు పోసుకున్నాను. జాండీస్ వచ్చినప్పుడు కూడా ఇది వాడితే కనుక జాండీస్ రాకుండా కాపాడుతుంది. నిజంగా ముల్లంగి వలన చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది కూరల్లోని, తర్వాత సాంబార్ అట్లా వేసుకొని తింటారు. ఇది నేను కొత్త రకంగా నేర్పిస్తున్నాను అనమాట. రొటీన్ వంటకాల కన్నా కొత్త రకంగా తింటే అందరూ కూడా ఇష్టం చూపిస్తారు కదా తినడానికని కొత్త రకంగా నేర్పిస్తున్నాను. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ వాడతాను, దానివల్ల కూడా ఎన్ని లాభాలనే మళ్ళీ మీకు చెప్తాను. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇది, కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత చర్మ సౌందర్యానికి కూడాను ఈ తురుము చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. తర్వాత యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. చక్కగా ఇది ఒక 10 నిమిషాల్లోని చక్కగా మరిగిపోతుంది చూసారా, ఇప్పుడు మంచి వాసన వస్తుందండి. ఇందులో మనం కరివేపాకు వాడనక్కర్లేదు, దానికి బదులుగా వేరే ఇంగ్రీడియంట్ చూపిస్తాను మీకు. ఇలా చక్కగా మరిగిపోవాలండి. ఆ పైన తెట్లాంటిది కరిగిపోతుందంటే అర్థం ఏంటంటే చారు మరిగిపోయినట్టుగానమాట. అసలు చారు అంటే సంస్కృతంలో అందమైంది అని అర్థం అండి. ఇది మనకు కమ్మనైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద కప్పు నిండా ఈ పుదీనా తురుముని తీసుకున్నానండి. పుదీనా తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసేసి అది వేసేసాను. ఇంకా పుదీనాలో లాభాలు నేను చెప్పనక్కర్లేదు. చక్కటి జీర్ణక్రియకి కొత్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారండి ఆయుర్వేద వైద్యులు. అందుకోసం పిల్లలకి వాడారంటే కనుక చక్కటి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. చక్కగా ఇలా కలిపేసుకున్నా ఉంటే కనుక పుదీనాల రసం అంతా బాగా దిగుతుంది. అలాగే ఈ తురుములో నుంచి కూడా రసం బాగా దిగుతుంది. చక్కగా ఇలా మరిగిపోయిందంటే కనుక ఈ అన్ని రసాలు బాగా కలిసి కమ్మటి చారు తయారవుతుందండి. నేను చూపించేవన్నీ ఆరోగ్యకరమైన వంటలు, తర్వాత తక్కువ ధరలో చక్కగా అయిపోయే వంటలండి. అందుకోసం తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. కొంచెం చారుపొడి వేశాను, మీ దగ్గర చారుపొడి ఉంటే వేయండి, లేదంటే ధనియాలు జీలకర్ర దంచి పడేసుకున్నా సరిపోతుంది. ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పటికే చెప్పేశాను కాబట్టి అవి ఉంటే సరిపోతుందండి. ఈ చారుపొడి అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే మానేయండి, ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే చాలు. అసలు ఒకసారి మీరు తిన్నారంటే కనుక ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా మూత్ర సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు, మూత్రంలో మంట వచ్చినప్పుడు, కొంతమందికి స్పైసెస్ తింటే కూడా మసాలా దినుసులు తిన్నప్పుడు వచ్చేస్తుందండి. అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా ఈ రసం చేసుకొని తిన్నారంటే కనుక అసలు ఏ మందులు వాడక్కర్లేదంత చక్కగా మూత్రంలో మంట మాత్రం తగ్గిపోతుందండి. చక్కగా ఈలోగా ఒక పాత్ర తీసుకొని అందులోని ఒక 4-5 చెంచాల వరకు ఈ ఆర్గానిక్ ఆయిల్ వేసుకున్నానండి, పల్లి ఆయిలు. పోపుకు మాత్రం నూనె ఎక్కువగా ఉండాలండి. ఎప్పుడు కూడా చారు కానీ రసం కానీ మనం చేసుకునేటప్పుడు సాంబార్ కానీ ఎక్కువ నూనె వేయకపోతే కనుక పోపు అందులో మునిగిపోతుందండి. అందుకోసం ఒక 4-5 చెంచాల నూనె వేసుకున్నాను. తర్వాత 1 చెంచా ఆవాలు వేశాను. ఆవాలు చిట్టుపట్లాడాక 1 చెంచా ధనియాలు వేసుకున్నానండి, 1/2 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర.
ఇందులో కరివేపాకు వాడనక్కర్లేదండి, కొత్తిమీర కూడా అక్కర్లేదు. తర్వాత ఒక చిన్న చెంచాతో ఇంగు వేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి ముక్క వేసుకున్నానండి, ఎందుకంటే అందులో చారు పౌడర్లోని మిరియాలు ఉన్నాయి కాబట్టి ఒక ఎండుమిర్చి సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న చారుని తప్పకుండా వాడండి. థ్యాంక్ యూ.